ఈరోజు హోంమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి గుండెకాయనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వస్తున్నాడు. ఆ దాన్ని రాకుండా ఉండాలని, ఎందుకంటే ఇప్పుడే ఉస్మాన్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ పరిపూర్ణంగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది అందరూ ఉద్యోగాల కోసం మరి అనేక విధాలుగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ అట్మాస్ఫియర్ని ఖరాబ్ చేయొద్దని మేము కోరుతున్నాము. హోంమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏ తెలంగాణ విద్యార్థి చనిపోయినా కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు. ఇప్పుడు 1969లో 300 మంది విద్యార్థులు చనిపోయారు. మన్నడు ఉద్యమం మల్లిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎన్నడూ కూడా ఇదంతా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే ఇది జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రధాన పాత్ర, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు జరుగుతున్న సమయంలో ప్రతి సందర్భంలో కూడా కేసులు వేసి పలు దఫాలుగా అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకునే నాయకులను ఉస్మాన్ యూనివర్సిటీకి రానివ్వము. ఎందుకంటే ఇప్పటివరకు నియామకాలు జరుగుతున్నప్పుడు కోర్టుల్లో కేసులు వేశారు, మరి నీళ్లు ఇస్తున్నప్పుడు కూడా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీకి రానివ్వము అని కూడా హెచ్చరిస్తున్నాం ఓఈజేసీ తరఫున. అందుకోసమే 15 విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి కూడా మరి ఇలా హోంమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు అడుగుతామని కూడా ఓఈజేసీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు తుంగబాలు, టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఓఈజేసీ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా అయితే ఉద్యమానికి ఊపిరైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఈరోజు రాహుల్ గాంధీ ఈ నెల 15వ తారీఖు ఏ విధంగా అయితే వస్తాడనే దానికి సంబంధించి 14 తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగిన సందర్భంలో అనేక మంది విద్యార్థులు చనిపోతే ఏనాడు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ ప్రోగ్రాం చేసిన సందర్భం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం అకాడమిక్ ఇయర్ గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు జరిగి ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇప్పుడే అకాడమిక్ ఇయర్ చాలా సంతోషంగా ముందుకు కొనసాగుతుంటే ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ వచ్చేసి దాని అనవసరంగా అకాడమిక్ ఇయర్ను చెరగొట్టడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రయత్నం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు తెలంగాణ అన్యాయం చేసి ఈరోజు కూడా మరొకసారి అన్యాయం చేయాలనేసి, ఎందుకంటే ఇవాళ అధికారం పోయి కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా ఇవాళ టీడీపీతోని కూడా పొత్తుకోవడానికి కూడా సిద్ధపడింది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం రాహుల్ గాంధీకి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధిలో ముందుకు కొనసాగుతుందో మీరు దాన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి మీకు చెంచాలు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే విద్యార్థి నాయకులు అందరం కూడా ఒకటే చెప్తున్నాం రాహుల్ గాంధీ గారికి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయింది. ఇప్పుడు వచ్చిన తెలంగాణను ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ ముందుకు కొనసాగాలంటే మీరు ఈ యొక్క యాత్రను మీరు విరమించుకోవాలని కూడా విద్యార్థి చేసి, అదేవిధంగా టీఆర్ఎస్ విద్యార్థి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమము ఏ విధంగా అయితే విద్యార్థి ఉద్యమము ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున జరిగిందో ఆ ఉద్యమాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా చూసారు. కాబట్టి ఆ ఉద్యమం తర్వాత ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా జాబులు కొట్టుకోవాలని చెప్పేసి అకాడమిక్ ఇయర్లో ముందుకు కొనసాగుతారు. కాబట్టి మరొకసారి కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు రావద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రావడాన్ని మేము వ్యతిరేకిస్తూ హోమ్ మినిస్టర్ కలవటం జరిగింది. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్న ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక యూనివర్సిటీల మీద అవగాహన లేకుండా, ఒక ఎన్సీస్ అంటే ఏందో తెలియకుండా విద్యా ఉపాధి మీద ఒక లెక్చర్ ఇస్తానని వస్తుండు. రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఓఈకి వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటంటే మేము తెలంగాణ ఇచ్చినాం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మా రాహుల్ గాంధీ ఉస్మాన్ యొక్క తప్పేందని అడుగుతారు. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ తెలంగాణ ఇయ్యలేదు, పోరాడి సాధించుకున్నాం. 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడు రాని రాహుల్ గాంధీ ఎలక్షన్ సందర్భంగా ఎందుకు వస్తుండో కూడా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీకి తెలంగాణ ప్రజలకి తెలియజెప్పాలి. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవాలని రాహుల్ గాంధీ వస్తుండే తప్ప విద్యా ఉపాధి మీద సదస్సు కాదు. ఇది ముమ్మాటికి రాజకీయేతరే. ఖచ్చితంగా రాహుల్ గాంధీని అడ్డుకుంటామని సందర్భంగా 13 విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.